నీట్ 2022 ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో ఈ ఎగ్జామ్కి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్నారో లేకపోతే అప్లై చేసుకోబోతున్నారో వీళ్ళందరికీ ఎన్టీఏ అయితే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక రెండు యాప్స్ మీకు మీకు యూజ్ అయ్యే రెండు యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి మెన్షన్ చేసింది నేను. ఆ రెండు యాప్స్ ఏంటి, ఆ రెండు యాప్స్ వల్ల మనకు ఏమేమి యూజెస్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? ఓకే, సో చూడండి, ఇక్కడ ఫస్ట్ థింగ్ వచ్చేసి శాండెస్ అప్లికేషన్. ఇది ఒక మొబైల్ యాప్ అన్నమాట. మొబైల్ యాప్ మనకి గూగుల్ ప్లేస్లో దొరుకుతుంది. దీనివల్ల లాభం యూజ్ ఏంటంటే కనుక చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ శాండెస్ అప్లికేషన్ ఆన్ దర్ స్మార్ట్ ఫోన్ యాజ్ ఎ సెకండరీ ఛానల్ అపార్ట్ ఫ్రమ్ ద ఎస్ఎంఎస్ ఆర్ ఈమెయిల్ టు రిసీవ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ఎన్టీఏ. సో ఎన్టీఏ నుంచి నోటిఫికేషన్స్ రావడానికి ఇది మనకి డైరెక్ట్గా మొబైల్లో వచ్చేస్తుంది అనమాట. అంటే ఎస్ఎంఎస్గా కాకుండా, అలాగే ఈమెయిల్ కాకుండా మనకి మొబైల్లో డైరెక్ట్గా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఎన్టీఏ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ, అంటే మీ ఎగ్జామ్ నోటిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఏమైనా మోడిఫికేషన్ ఏమైనా ఉంటే కనుక ఎగ్జామ్ సంబంధించి, ఏమైనా పోస్ట్పోన్ సంబంధించి న్యూస్ కానీ, ఈ విధంగా మీకు జనరల్గా మనకి ఏంటంటే మొబైల్కి ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ పెడతారు. అవి కాకుండా ఇది ఎక్స్ట్రాగా అనమాట, ఎక్స్ట్రాగా ఏదైనా మిస్ ఏది కూడా మిస్ కాకుండా. ఓకేనా? సో ఎక్స్ట్రా ఛానల్ మాదిరి పనిచేస్తుంది ఇది. మీకు అప్లికేషన్ చూపిస్తాను నేను మీకు. ఇది అప్లికేషన్ శాండెస్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అనమాట. సో మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది దీన్ని. మీరు ఇన్స్టాల్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి మనకి ఇంకొక టూ యాప్స్ ఉన్నాయి. యూమాంగ్ యాప్, తర్వాత ఇంకోటి డిజిలాకర్ యాప్, ఈ రెండు కూడా. సో ఈ రెండు వల్ల మనకి యూజ్ ఏంటంటే కనుక చూడండి, ఇక్కడ యుమాంగ్ అండ్ డిజిలాకర్ టు డౌన్లోడ్ దేర్ డాక్యుమెంట్స్ లైక్ కన్ఫర్మేషన్ పేజ్, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్స్ ఎక్సెట్రా. అంటే మీ ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్ కానీ, లేకపోతే స్కోర్ కార్డ్ కానీ, మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ కానీ, ఇవన్నీ కూడా మనము ఈ రెండు యాప్స్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. జనరల్గా మనం వెబ్సైట్ నుంచి చేసుకుంటాం, వెబ్సైట్ నుంచి కాకుండా ఇలా యాప్స్ నుంచి కూడా మనము చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే వెబ్సైట్ అనేది కొంచెం లోడ్ ఎక్కువయ్యి సర్వర్ బిజీగా ఉన్నప్పుడు మనకు ఓపెన్ కాదు కాబట్టి, అలాంటప్పుడు మనము ఇది కూడా మనము ఆటోమేటిక్గా యూజ్ చేసుకోవచ్చు, డిజిలాకర్ లేకపోతే యుమాంగ్ యాప్. ఓకే, సో మీరు డిజిలాకర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆ లింక్ మీకు చూపిస్తాను చూడండి. ఇది డిజిలాకర్ అనమాట. నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు అందులో ఎన్టీఏ అని చెప్పేసి సర్చ్ కొట్టాలి. సర్చ్ కొడితే మీకు ఎన్టీఏ చూపిస్తుంది, అది ఓపెన్ చేసుకోండి. అక్కడ మీ ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఇవన్నీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు నీట్ అప్లికేషన్లో ఏదైతే డేటా మెన్షన్ చేసి ఉంటారో ఆ ఆధార్ నంబర్కి, డేట్ ఆఫ్ బర్త్కి ఇవన్నీ మ్యాచ్ చేసుకుంటుంది. మ్యాచ్ చేసిన తర్వాత అప్పటి నుంచి మీరు మీ అప్లికేషన్ డౌన్లోడ్ కానీ, లేకపోతే మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ కానీ, తర్వాత హాల్ టికెట్స్ కానీ, స్కోర్స్ కార్డ్స్ కానీ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కాకుండా మనకి డిజిలాకర్ కాకుండా ఇంకోటి ఉంది కదా, యుమాంగ్ యాప్, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనేం చేశానంటే డిజిలాకర్ యాప్, అలాగే శాండెస్ యాప్, రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటే కనుక కింద కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.